కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరల పెంపు విషయమే మహబూబాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ నేతలు నిరసన గలమెత్తారు. ఈ సందర్భంగా మురళీనాయక్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో చమురు ధరలు ఎంత పెరిగినా కూడా సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే విధంగా ధరలు ఉన్నాయన్నారు. వెంటనే పెంచిన పెట్రోల్ గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ఈరోజు పెద్ద ఎత్తున పెంచిన డీజిల్ పెట్రోల్ గ్యాస్ నిత్యావసర ధరలకు నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జిల్లారెడ్డి భరత్చంద్రరెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టాము. గత 13 రోజులుగా 11 సార్లు ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించడం నిజంగా కూడా చాలా ఇబ్బందికరంగా కనిపిస్తూ ఉంది. సామాన్యుడి నడ్డి విరిచే క్రమంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న పథకాలను బట్టి చూస్తే తెలుస్తూ ఉంది. మనకు 2023-24 సంవత్సరంలప్పుడు నవంబర్ 4 నుండి మనకు మార్చి 10 తారీఖు వరకు జరుగుతున్నటువంటి అప్పుడు మనకు అంతర్జాతీయంగా యుద్ధం యుక్రెయిన్ రష్యా మధ్యలో యుద్ధం జరిగినా కూడా అప్పుడు కేంద్ర ప్రభుత్వం రూపాయి కూడా ఈ నిత్యావసర సరుకులు కానీ పెట్రోల్ గ్యాస్ ధరలను కానీ పెంచలేదు. ఎందుకంటే అప్పుడు ఉత్తర భారతదేశంలో మనకు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అప్పుడు ఎలక్షన్ కొల్లగొట్టాలనే ఉద్దేశంతోనే అప్పుడు వారు నిత్యావసర సరుకులు కానీ ఎల్పిజి గ్యాసులు కానీ పెట్రోల్ డీజిల్ ధరలు రూపాయి కూడా పెంచలేదు. కానీ అప్పుడు మనకు లీటరు అంతర్జాతీయ మార్కెట్లలో లీటరు ఒక గ్యాలన్కి $134 ఉన్నా కూడా మనకు ఏమాత్రం పెంచలేదు. కానీ ఇప్పుడు 134కి ఇప్పుడు 115 రూపాయలు ఉన్నా కూడా వారు మనకు రోజు 80 పైసల నుండి రూపాయి వరకు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం జరిగింది. ఒక సామాన్యుడికి ఒక 80 పైసలు అంటే ఎంతో వాళ్ళకు ఖర్చు అవుతూ ఉంది. ఎందుకంటే సామాన్యుడికి రోజంతా వాడు కష్టపడ్డా కూడా ఆయనకు ఆదాయం పెరగదు, కానీ వాళ్ళకు ఖర్చు మాత్రం పెరుగుతూ ఉంది. కాబట్టి వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు ఇద్దరూ కలిసికట్టుగా కొంచెం ఈ డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించకపోతే మేమందరం ఉద్యమిస్తాం, రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తాము. మీరు కేసీఆర్ గారికి నటు మోడీకి మేము హెచ్చరించేది ఒకటే, మీరు సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకొని డీజిల్ పెట్రోల్ ధరలు అట్లాగే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ధరలు తగ్గించాలి, తగ్గించకపోతే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలందరికీ నాకు కృతజ్ఞతలు.